ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ని పాదయాత్రకని పంపించి 20 రోజులైనా కూడా తెలుగుదేశం పార్టీని లోకేష్ ని చంద్రబాబుని లేపాలని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు టీవీ 5 ఈనాడు రామోజీరావు వీళ్ళందరూ ప్రయత్నం చేసి 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 విఫలమై ఈ బడుద్దై గనక తిరిగితే పార్టీ నాశనం అయిపోద్దని చెప్పి భయపడి మళ్ళీ చంద్రబాబుని 20వ రోజు తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు అని చెప్పి పంపించారు. ఈ రోజు అన్న చంద్రబాబు నాయుడికి తెలిసి ఉంటుంది ఈ కొడుకు ఎంత పనికిమాలినటువంటి వెదవో. వీడికి సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇప్పించినా కూడా దాన్ని కూడా ప్రజల ముందు చెప్పలేనటువంటి మందమతి. వీడికి 3 సంవత్సరాలు మంత్రి పదవి వెలగబెట్టి 3 శాఖల్లో మంత్రులుగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క చేతకారానికి గురై వీడి పరమ పనికిమాలినటువంటి సొంట మంత్రిగా కాదు కనీసం శాసనసభ్యుడిగా కూడా ఉండటానికి పనికిరానటువంటి వ్యక్తి అని చెప్పి మంగళగిరిలో వీడిని చిత్తు చిత్తుగా ఓడిస్తే వీడిని ఆ పార్టీకి రుద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు వారసుడిగా ఈ పనికిమాలినటువంటి వ్యక్తిని పెట్టుకోవాలని చెప్పి పాదయాత్ర అని చెప్పి 4000 కిలోమీటర్లు మొదలుపెట్టి ఈ 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడైతే వీడు తిరుగుతున్నాడో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని విమర్శించడానికి రోజా గారిని అయితే జబర్దస్త అంటే అంట. అదే వీళ్ళమ్మనో వీడి భార్యనో అనకుండానే ఈడీడి బాబు ఎక్కెక్కి ఏడుస్తారు సిగ్గులేని వేదవులో. రోజా గారిని పట్టుకుని జబర్దస్త్ ఆంటీ ఇదే మాట వీడి తల్లిని కానీ వీడి భార్యని కాని అంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో కింద పడి దొల్లేవాడు. వీడేమో ఆ చంద్రగిరి ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు అక్కడ కింద పడి ఏడుస్తా దొల్లేవారు. వీడికి వాడికి నిజంగా సిగ్గు ఎగ్గు లేదు. వీడింట్లో మహిళలే మహిళలైనట్టు ఇంకా మిగిలిన వాళ్ళందరినీ వీడికి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వీడి యాక్షన్లు ఇట్టిట్ అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? అంతమంది మహిళల్ని పెట్టుకుని వీడి మధ్యలో స్టూల్ వేసుకుని వీడు స్టూల్ వేసుకాడు పైకెక్కి ఇట్టిట్ చూపిస్తున్నాడు. వీడి సిగ్గు శరవం లేదు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఏ రకంగా మాట్లాడాలన్నటువంటి కనీసం ఇంజత జ్ఞానం లేనటువంటి ఇటువంటి పనికిమాలినటువంటి సన్నాసిని ఒకడిని పెంచి వీడిని రోడ్డు మీదకు వదిలారు. ఆ వదిలిన వాళ్ళని మాట్లాడాలి. వీడి వల్ల ఏమీ కాదని చెప్పి చంద్రబాబు నాయుడికి కూడా అర్థమైనట్టుంది. ఈ జాకీలు కప్పీలు వేసినటువంటి రామోజీరావుకి రాధాకృష్ణకి బీఆర్ నాయుడికి అర్థమయ్యి ఈరోజు చంద్రబాబు నాయుడిని తూర్పుగోదావరి జిల్లా పంపించారు. వీడికి ఏముండదు వాడికి ఏముండదు. ఇద్దరు కూడా లంబు చెంబుగాళ్ళలాగా సైకిల్ పోవాలి. సైకిల్ వద్దు మా నాన్న సైకో వాడిని తీసుకోండి మళ్ళీ మీ అందరినీ కూడా సంక్రాగిస్తాడని చెప్పి ఈ చిన్న సైకోగాడు ఆ పెద్ద సైకోగాడు అడిగి మైండ్ పని చేయనటువంటి పెద్ద సైకోగాడు వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద పడి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా చంద్రబాబు నాయుడుకి కావచ్చు పవన్ కళ్యాణ్కి కావచ్చు లోకేష్కి కావచ్చు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తారంట. ఈ చౌటలు అవసరమా? దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, వాటిని టీవీలో పేపర్లో వేయించుకోవటం, వాటిని చూసి ఆనందపడతాం. వీళ్ళని సైకోగాళ్ళు అంటారు. అవతలాడి మనసు గాయపరిచి అవతలాడి మీద నిందలు మోపి అవతల వ్యక్తిని క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించి ఆనందపడేవాడిని ఏమంటారు? సైకోగాడు అంటారు. ఆ సైకోలే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, రామోజీరావు. ఈ సైకోగాళ్ళని మించినటువంటి సైకోగాడు ఎవడో కూడా ఈ రాష్ట్రంలో లేరు. దయచేసి సైకిల్ వద్దు మనకి, సైకోగాడు వద్దు, చిన్న సైకోగాడు, పెద్ద సైకోగాడు, ఈ రకరకాల సైకోలు, ఒకటిని మించిన సైకో ఒకడు. కాబట్టి ఇటువంటి సైకో నా కొడుకులు వద్దు, ఈ తుప్పట్టిపోయినటువంటి పనికి మాలినటువంటి సైకిల్ వద్దు, ఆ పెద్ద లుచ్చగాడు వద్దు, ఈ చిన్న బచ్చగాడు వద్దు అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.